హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి కొరమైన చేపల పులుసు నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఆంధ్ర భీమవరం స్పెషల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలు చేపలకి దీనికి చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను కరెక్ట్ మెథడ్లో చూపించాను ఫాలో అయిపోండి నా పేరు రోహిణి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ కర్రీని తప్పకుండా లైక్ చేయండి రెసిపీ అంతా కూడా కంప్లీట్గా చూడండి కంప్లీట్గా చూస్తేనే మీకు చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుందండి అందుకే చెప్తున్నాను కంప్లీట్గా వాచ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి ఇదే కొరమైన కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ కాస్ట్ ఎక్కువే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు పీస్ కన్నా కూడా దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మొత్తం ఒక కేజీ అండి మా ముగ్గురికి సరిపోతుందని కే తెచ్చుకున్నాను ఇది చాలా జిగురుగా ఉంటుందండి ఒక నిమ్మకాయ వేసి సాల్ట్ వేసి పసుపు వేసి చాలా క్లీన్గా శుభ్రం చేసినటువంటి పీసెస్ అండి అవి మీకు చూస్తే అర్థమవుతుంది అలా శుభ్రంగా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కేజీకి అయితే నేను ఒక రెండు టమాటా తీసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లిపాయ అంతా తీసుకున్నాను తర్వాత ఒక యాభై గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయని అలా తొక్క తీసేసి ప్రక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయల్ని అలా కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ రెండు కలిపి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక మనం ఎందులో అయితే కర్రీ చేసుకుంటామో అది పెట్టుకొని ఒక నేను పది వరకు ఎండుమిర్చిని నేను వేపుకుంటున్నానండి పౌడర్ కోసం ఈ పులుసుకి మనం ఎక్కువ కారం పడుతుంది చింతపండు పులుసు పడుతుంది అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుందండి అలా పది వేపుకుని నేను ప్రక్కకి తీసేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాలు ఒక స్పూన్న్నర ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్రమట ఇవి మూడు కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ మనం ఎండుమిర్చి చేసుకున్నాం వరకు ఇప్పుడు ఇవి చేసుకుంటున్నాం మెంతులు అనేది తప్పకుండా వేయాలండి పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుంది జీలకర్ర ఎక్కువ వేయకండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అవి ఫ్రై చేసుకుని ప్రక్కన పెట్టుకుని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో చక్కగా బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్గా ఆవాలు కొంచెం వరకు మెంతులు కరివేపాకు ఉల్లిపాయలు మిగిలిన ఉల్లిపాయలని అలాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవసరం లేదు లైట్గా సరిపోతుంది తర్వాత మనం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ ముద్దను కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నాను అది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆ ఫ్రై అయిన దాంట్లో రెండు టమాటాలు నేను మీకు చూపించాను కదా అలా పెద్దగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి మన చికెన్ లాగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వెల్లుల్లివేమీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదని లైట్గా అయితే టమాటా వేసేసుకోవచ్చు టమాటా మాత్రం బాగా మగ్గనివ్వాలండి చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి టమాటా ఇలా అయిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి మనం పౌడర్లో ఎండుమిర్చి వేసుకున్నాము అయినప్పటికీ కూడా ఇక్కడ నేను నాలుగు స్పూన్లు కారం వేసాను ధనియాలు కూడా పౌడర్ చేసుకున్నాము ఇక్కడ అయినప్పటికీ ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ ఉన్నారా ధనియాల పౌడర్ వేశాను తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం సాల్ట్ వేసి చేప ముక్కలు కడిగాం కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోండి ఒక హాఫ్ స్పూను ఫ్రై చేసి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి కొంచెం పసుపు ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మనం యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అలా కనిపిస్తుంది కదా మీకు అలా చక్కగా అంతా కూడా మగ్గిపోయి ఉంటుంది అలా మగ్గిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదండి యాభై గ్రాముల చింతపండు పులుసు ఉంది కదా అది యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేయాలి ఆ పులుసు వేసేసిన తర్వాత ఒక పులుసు ఒక గ్లాసు వస్తే అందులో వన్ ఫోర్త్ వాటర్ వేసుకోండి వేసిన తర్వాత అదంతా కూడా ఆ పులుసు బాగా మరుగుతుండే మసలు కాగటం అంటారు కదా అలా కాగుతున్నప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి కొరమే కొరమైన చేప ఉంది కదండి ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా ఆ పులుసులోకి మనం డ్రాప్ చేసేయాలి చేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చాలా జాగ్రత్తగా మనం మరలా గరిటి పెట్టకుండా చక్కగా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇంట్లో ఉంది కదండి ఫ్రై చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసుకోవాలి ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్ అది తర్వాత మళ్ళీ లిడ్ కవర్ చేసేసుకుని ఒక త్రీ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే మన కర్రీ అయితే కొరమైన చేపల పులుసు రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై